ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. యోహాన్ సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని ప్రభువారు ఈ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నారు. విశ్వసించేవాడు కలవరపడడని హెబ్రి పత్రికలో కూడా మనం చూస్తున్నాం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన కంటి ముందు పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఏమాత్రం కలత చెందాం, ఏమాత్రం కూడా కృంగిపోం. ఒకవేళ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిని బట్టి అయినా కలవరంతో ఉన్నావా, కలత చెందుతున్నావా? బెత్లెహేములో కరువు వచ్చిందని ఎంతో కలవరపడిపోయి దేవుని యందు విశ్వాసం ఉంచడం మానేసి ఎలీమెలెకు, నయోమి కుటుంబ సమేతంగా స్వబుద్ధితో ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకొని ఆ మోయాబ్ దేశానికి వెళ్ళిపోతారు. ఎంత నష్టపోయారో మన అందరికీ తెలుసు. అయితే దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగినటువంటి రూతు, ఆమె ఒక మోయాబీరాలైనప్పటికీ కూడా ఆమె బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు ఎంత చిగురింప చేశాడో కూడా మనకు తెలుసు. ఒకవేళ చాలా ఒంటరి పరిస్థితులను ఉన్నావేమో, దిక్కుతోచని పరిస్థితులను ఉన్నావేమో, ఇక రేపటి దినం ఏ విధంగా నా జీవితంలో గడవబోతుంది అన్న ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేనికి కలవరపడవలసిన పని లేదు. మన ప్రభువు మన ప్రక్క నుండే దేవుడు, మనల్ని ఆవరించి ఉండేటువంటి దేవుడు, కుడి ఎడమలా మనం వ్యాపించి ఉన్నటువంటి దేవుడు, ఆవరించి ఉన్నటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను కూడా ఏ పరిస్థితులు ఆయన విడిచిపెట్టడు. నీ జీవితాన్ని ఆయన చిగురింప చేస్తాడు, ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడంలో మాత్రం నువ్వెన్నదిరగవద్దు. దేవుడి మాటలు దీవించును గాక.